ఫస్ట్ నుంచి చాలామంది పేర్లు లేకపోతే బయటకు వస్తాయో, సీజన్ 7లో వెళ్తున్నారు, అలానే పూజామూర్తి గారు పేరు కూడా వచ్చింది. కానీ ఫస్ట్ నుంచి పూజామూర్తి గారు ఎంట్రీ ఇవ్వకుండా, సో ఆఫ్టర్ 5 వీక్స్ తర్వాత ఎంట్రీ ఇవ్వడానికి మేము రీజన్ తెలుసుకోవచ్చా? యా, సో నా లైఫ్లో లైక్ అన్ఫర్గెటబుల్, అన్ఎక్స్పెక్టెడ్, ఇంకేమేమి చెప్పొచ్చో నాకు తెలీదు, ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో రేపు నేను బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వాలి, September 1st, 2nd ఆ టైంకి నేను ఎంట్రీ ఇవ్వాలి. August 31st మా నాన్న చనిపోయారు. సారీ. యా, సో నేను ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను అప్పుడు, అండ్ 29th నన్ను ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేసి నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు బాగా ఆడు అని అంతా చెప్పారు. నా లగేజ్ మొత్తం, నా అవుట్ఫిట్స్ మొత్తం చెక్ అయింది, లగేజ్ మొత్తం పంపించేసాను బిగ్ బాస్ హౌస్కి. అంతా సెట్ అయింది అన్నప్పుడు నాకు 31st ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 1 o'clock కాల్ వచ్చింది నాకు. సో ఇలా డాడీ కొంచెం మా బ్రీతింగ్ ప్రాబ్లం అంటున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పి. సో అంటే ఇంట్లో మమ్మీ ఒక్కరే ఉన్నారు, మా అక్క వాళ్ళు పక్కనే ఉంటారు కొంచెం డిస్టెన్స్లో. సో తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఇంకా ఏం జరిగింది నాకు చెప్పట్లేదు. మా బావగారు కాల్ చేసి, లేదమ్మా అంటే ఇంకా లేరని చెప్పట్లేదు, ట్రై చేస్తున్నారు, ట్రై చేస్తాము, మాక్సిమం అవ్వకపోవచ్చు, అంటే నేను ఇక్కడ షాక్ అవుతాను అనే దాని మీద మా బావగారు కూడా కొంచెం మేనేజ్ చేస్తున్నారు. సరే, నేను కాల్ చేసి, బావగారు నాకు క్లియర్గా చెప్పండి ఏం జరుగుతుంది అని, బికాజ్ డోంట్ పుట్ మీ ఇన్ దిస్ డైలమా నాకు చెప్పండి అంటే, లేరమ్మా తీసుకెళ్లే లోపే లేరు, సారీ అనేసారు డాక్టర్, అంటే హార్ట్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది. సో దానివల్ల, సో ఫస్ట్లో వెళ్ళాల్సిన దాన్ని ఆగేసాను. సారీ సారీ సారీ. సో ఇట్ ఈస్ లైక్ ఇక్కడ బిగ్ బాస్కి వెళ్తున్నానని ఎగ్జైట్ అవ్వాలా, ఇక్కడ డాడీకి ఇలా జరిగిందని, నాకు లిటరలీ ఇలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికి రావద్దు. సీరియస్లీ ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. నాకు లిటరలీ ఏం చేయాలి, ఏంటి నెక్స్ట్ అని అర్థం కావట్లేదు. కానీ మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు అంటే ఆ టైంలో, ఎందుకంటే నాకు మీ మాటల్లో అర్థమవుతుంది నానకూచి అని. సో బట్ చాలా కష్టం ఆ టైంలో, సో ఎలా ఓవర్కమ్ అయ్యారు? బేసిక్లీ ఇప్పటి వరకు నేను ఓవర్కమ్ అవ్వలేదు. దానివల్లనే నేను ఇంకా వర్క్ అది కాకుండా కొంచెం ఇంట్లో మమ్మీతో పాటు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా, బికాజ్ ఇప్పుడే రీసెంట్లీ 3 మంత్స్ బ్యాక్ అయ్యింది ఇది. డాడీకి కార్యం మొత్తం నేనే చేశాను, ఐఎమ్ ది ఓన్లీ డాటర్ కాబట్టి కార్యం మొత్తం నేనే చేశాను. అండ్ వెళ్ళొద్దు అనుకునే టైంకి మా మమ్మీ ఏమన్నారంటే, లేదు లేదు నువ్వు వెళ్ళు, బికాజ్ నువ్వు బిగ్ బాస్కి వెళ్తున్నావు అన్నప్పుడు డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యారు, అండ్ అది ఒక లాస్ట్ విష్ లాగా మిగిలిపోతుంది డాడీకి. సో అలా వద్దు, నువ్వు వెళ్ళు, పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను, ఇక్కడ నన్ను చూసుకోవడానికి ఉన్నారు, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా, నువ్వు కొంచెం నీకు కూడా కొంచెం మైండ్ టర్న్ అవుతుంది, సో వెళ్ళిరా అని మమ్మీ చెప్పడం వల్ల నేను చాలా సెకండ్ థాట్ అంతా చాలా ఆలోచించి ఇంకా ఓకే డాడీ కోసం వెళ్దామని చెప్పి ఇంకా ఆయన లాస్ట్ విష్ అలా మిగిలిపోయింది. ఓకే నా కూతుర్ని నేను బిగ్ బాస్ హౌస్లో చూస్తాం అంటే, మా డాడీ ఒక ప్లేస్లో కూర్చొని టీవీ చూస్తారనమాట, లైక్ టీవీకి ఆపోజిట్ చైర్ వేసుకుని కూర్చుంటారు. సో నువ్వు అక్కడ వెళ్ళు, నువ్వు ఆడు, నేను ఇక్కడ నుంచి నిన్ను చూస్తాను అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ హౌస్ వర్క్ అంతా చేయాలి కదా, వాషింగ్ వెసల్స్ కానీ ఇంట్లో ఏం చెయ్యను అన్నమాట. సో అప్పుడు చెప్పారు డాడీ, నువ్వు వెళ్ళు వెళ్ళు, అక్కడ చేస్తావు కదా, నేను మొత్తం చూస్తాను, నువ్వు వెళ్ళు అన్నారు. సో అవన్నీ ఇంకా దానికోసం అవన్నీ మైండ్లో వచ్చింది దానికోసం అని చెప్పి, ఓకే ఫైన్, ఇట్స్ ఓకే, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయినా సరే, లెట్స్ గో, లెట్స్ అట్లీస్ట్ ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది అన్నట్టు ఆయనకి. బట్ చాలామంది మీ ఫ్యాన్స్, సో ఫస్ట్ నుంచి ఎంట్రీ ఇస్తారేమో అనుకుంటే అండ్ 5th వీక్లో ఎంట్రీ అవ్వటం, 2 వీక్స్లో బయటకు వచ్చేయటం, తీసుకోలేకపోయారు. నేనే తీసుకోలేకపోతున్నాను యాక్చువల్లీ. సో స్టార్టింగ్లో వెళ్ళాల్సింది, ఈ ఇన్సిడెంట్ వల్ల వెళ్ళలేకపోయాను. ఓకే, బట్ 2 వీక్స్లో వచ్చేయడం అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ డోంట్ నో ఎక్కడ జరిగింది అంటారు పొరపాటు, నాకు నిజంగా ఐడియా లేదు. నాకు సీరియస్లీ ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు నేను 2 వీక్స్లో బయటకు వచ్చేసాను, ఇప్పటికీ తెలియట్లేదు నేను. ఓకే, అంటే పూజ గారు బేసిక్గా 5th వీక్ నుంచి వెళ్ళిన వాళ్ళు అంతకుముందు ఏం జరిగింది, ఏ కంటెస్టెంట్స్ ఎలా ఆడుతున్నారు, వాళ్ళ ప్లస్ ఏంటి, ఇవన్నీ చూసుకున్నారు. ఐ థింక్
మీకున్న సిచ్యువేషన్లో అవన్నీ చూసుకోవటం అవ్వలేదు. నేను అక్కడ వెళ్ళినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను, అక్కడ ఉండే వాళ్ళు మీరు 5 వీక్స్ చూసి వచ్చారు, 5 వీక్స్ చూసి వచ్చారు అన్నప్పుడు నేను చూడలేదు, నేను సీరియస్గా చూడలేదు. బికాజ్ నాకు వెనక చాలా ప్రాసెస్ అవుతుంది అప్పుడు. నేను ఇప్పుడు 1st day, 3rd day, 11th day అవన్నీ చేసి ఇంకా మమ్మీ మైండ్ సెట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నేను బాధపడతానని మమ్మీ నా ముందు బాధపడట్లేదు, మమ్మీ బాధపడుతుందని నేను తన ముందు బాధపడట్లేదు, ఇద్దరూ ఏం జరగలేదు అన్నట్టు నార్మల్గా ఉన్నాము. కానీ లోపల ఇట్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేము, అలా ఉంది సిచ్యువేషన్. సో ఆ టైంలో టీవీ చూడడం కానీ బిగ్ బాస్ చూడడం కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అయినా సరే మమ్మీ ఒకసారి చూడు అని చెప్పడం కానీ, నేను ఎరా మమ్మీ చూద్దాం బిగ్ బాస్లో ఏం జరుగుతుందో, ఇప్పుడు నేను వెళ్ళాలి కదా చూద్దాం రా మమ్మీ అని నేను చెప్పడం కానీ, అక్కడ టీవీ చూస్తున్నా కూడా బ్యాక్లో చాలా రన్ అవుతుంది మైండ్లో. సో ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఇప్పుడు మమ్మీని ఎలా చూసుకుంటారు, ఎవరు చూసుకుంటారు, మమ్మీ ఏమైనా కావాలంటే ఎలా ఏంటి అనేది చాలా తిరుగుతుంది. బట్ యా, నేను 5 వీక్స్ అయితే చూడలేదు, కొన్ని కొన్ని ఎపిసోడ్స్ అప్పుడప్పుడు చూశాను. బట్ ఇది ఇన్స్టాగ్రామ్లో ఆ ప్రోమోస్ అవన్నీ అవి ఫాలో అయ్యాను కొంచెం, అది తప్ప ఐ డెంట్ సీ 5 వీక్స్ నేను చూసి వెళ్ళలేదు. ఓకే, ఎలా ఉంది పూజ గారి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ, చాలా నేర్చుకోవచ్చు. ఫస్ట్ నుంచి ఇంకొన్ని ఎక్కువ రోజులు ఉండుంటే ఇంకా లైక్ సీ ఇట్ ఈస్ ఎంతమంది ఉంటారో అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్, సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు మనం. అండ్ మా డాడీ చెప్పినట్టు లైక్ ఇంట్లో పనులు చేయవు నువ్వు, అక్కడికి వెళ్తే చేయాలి. ఐ డిడ్, చేశాను, పనులు చేశాను. సో ఐ లెర్న్ దట్ ఆల్సో. అండ్ ఇప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు, బెంగళూరులో ఉన్నప్పుడు మా నేను చపాతీ అంటే నాకు వంట రాదు, లైక్ ఇన్ కేస్ మమ్మీ చపాతీ చేయనా, మమ్మీ వెసల్స్ వాష్ చేయను అంటే మా మమ్మీ షాప్ లో చూస్తుంటుంది, బిగ్ బాస్ మార్చేసింది నిన్ను అంటుంది. సో మొత్తం మీద పూజ గారు బిగ్ బాస్కి వెళ్ళి చపాతీలు నేర్చుకున్నాను. నేను అక్కడ చపాతీస్ అంటే నాకు ఎక్కువ వంట రాదు కానీ నేర్చుకోవాలనేది ఉంది. సో చేయాలి అంటే అక్కడ వెళ్తే ఇప్పుడు పనులు తప్పవు, మనమే చేసుకోవాలి. ఇక్కడ అంటే మమ్మీ నాకు చపాతీ ఇవ్వు అనొచ్చు, అక్కడ ఎవరిని అడుగుతావు. సో బట్ యా, బట్ ఎవ్రీబడి వాజ్ గుడ్, ఎవ్రీబడి వాజ్ రియలీ గుడ్. ఆ 2 వీక్స్లో ఏదైతే ఉన్నానో ఐ డెంట్ ఫైండ్ ఎనీబడి లైక్ యాటిట్యూడ్ కానీ ఈగోలు కానీ చూపించుకుని ఎవరు, నాకు అక్కడ ఉన్న అంతమందిలో నాకు ఎవరిది అలా అనిపించలేదు. బట్ నామినేషన్స్ అప్పుడు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అయ్యో, మాకు ఇష్టమైన ఘట్టం ఏదన్నా ఉందంటే ఒక్క నామినేషన్స్, మాకు ఇష్టం లేని ఘట్టం. మాకు చాలా ఇష్టం ఇప్పుడు ఓకే, బోలే గారు ఏమంటారు, పూజ గారు ఏమంటారు. సో ఏంటి, ఎవరు ఎవరిని సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తూ ఉంటారు, భలే ఉంటారు. మీకు ఎలా అనిపించింది అంటే, నా నామినేషన్స్ చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్, నన్ను తేజ నామినేట్ చేసిన రీజన్ మీకు ఎలా అనిపించింది? ఇప్పటికీ చెప్తూ ఉంటాను తేజం కాసు ఎందుకురా, ఎందుకు ఏం చేశాడు రా అంటే పాప హత్య అంటే కాదా, మరి నీ నామినేషన్ మీద బయటకు వచ్చాడు రా. ఆయన ఎవరినైతే నామినేట్ చేశాడో వాళ్ళందరూ వెళ్ళిపోతాం ఫసక్, ఒక్కసారి మీరు అలా బయటికి వెళ్ళొస్తే ఆడియన్స్ లోకి వెళ్ళొస్తే పాజిటివ్ నెగటివ్ అంటాడు. అండ్ దాని తర్వాత కూడా ఒక మీమ్ చూసాను తేజ బయటకు వచ్చినప్పుడు, కలిసినప్పుడు ఫస్ట్ టైం అంటే బిగ్ బాస్ తర్వాత తేజాన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు అదే పాట పాడాను నేను నైని, రా పక్కన కూర్చో, నైని అటుంది నేను చుట్టున్నాను ఇద్దరు కూర్చో, తేజ చూస్తున్నాడు అయ్యయ్యో ఇలా ఇరుక్కుపోయాను.